పోటీ చేయాలని ఆలోచన ఇవన్నీ ఉంటాయి. ఈరోజు ఎన్ని సీట్లు అనేవి కాకుండా రాష్ట్రం గెలవాలి, ప్రజలకు న్యాయం జరగాలని మనం ముందుకు పోయినప్పుడు నాకైతే బాగా గుర్తుంటుంది, ఇక్కడ కొంతమంది ఉన్నారు, కొంతమంది రాలేదు కానీ, విశాఖ సౌత్ బాబ్జీ, అనకాపల్లి గోవింద్, పిఠాపురం వర్మ, నిడదవోలు శేషారావు, ఉంగుటూరు ఆంజనేయులు, తెనాలి ఆలపాటి, తిరుపతి సుగుణమ్మ, ఇలాంటి 31 మందికి మనం సీట్లు ఇవ్వలేకపోయాం తెలుగుదేశం పార్టీ. ఇదే విధంగా మిగిలిన సీట్లు జనసేన సీట్లు ఇవ్వలేకపోయారు. పోయినసారి పోటీ చేసిన సీట్లు కూడా జనసేన అకామిడేట్ చేయలేకపోయారు. 2019లో పోటీ చేశారు, ఈసారి పొత్తుల ధర్మంగా వాళ్ళు ఇవ్వలేకపోయారు. అదేవిధంగా బీజేపీలో పోటీ చేశారు, వాళ్ళు కూడా ఇవ్వలేకపోయారు. అదే సమయంలో మీరు చూస్తే పాతపట్నం రమణ, శ్రీకాకుళం లక్ష్మీదేవి, మైలవరం దేవిని నుమ, పెదకూరపాటు శ్రీధర్, మన పార్టీలో సీట్లు ఇచ్చాం, మన పార్టీలో ఉండే వ్యక్తులు కూడా మనం అకామిడేట్ చేసుకోలేకపోయాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళు కష్టపడలేదని కాదు, కష్టపడ్డారు, కానీ రాష్ట్రం కోసరం, ప్రజల కోసం త్యాగం చేయాలనుకున్నప్పుడు పినబిలిటీ ఒక క్రైటీరియాగా పెట్టుకున్నాం. ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈసారి ఎన్నికల్లో ఎంపిక చేసిన విధానం మీరు చూస్తే 3 పార్టీలతో పొత్తు పెట్టుకున్న తర్వాత, 3 కూర్చొని ఒక నిర్ణయం చేసిన తర్వాత ఏ సీట్ ఎవరికి పోతుందో 3 కలిసి, ఎందుకంటే వాళ్ళకి బలం ఉండాలి, మనం కూడా గెలవాలి, అందరం గెలవాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా సెటిల్ చేసుకున్నాం. చాలా ఎలాబొరేట్గా అవర్స్ టుగెదర్ కూర్చున్నాం, స్లీప్లెస్ నైట్స్ కూడా ఒకసారి రాత్రి అంతా కూడా వర్క్ చేసిన రోజులున్నాయి. పొత్తులైనాయి, పొత్తులైన తర్వాత మన క్యాండిడేట్స్ గురించి మళ్ళీ వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, నేను కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాను, ఇంకా కొంత ఉంటే అవి కూడా చేస్తున్నాం. పొత్తులైన తర్వాత నేను ఆలోచించిన విధానం మీరు చూసి ఈసారి 3 పార్టీలు కూడా ఆలోచన ఒకటే, వినబిలిటీ, పెట్టిన అభ్యర్థి గెలవాలి, ప్రజలు ఓటేయాలనుకున్నా ఓటేపించుకునే శక్తి, సమర్థవంతంగా దీటుగా పోరాడే వ్యక్తి మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా రాజకీయాల్లో అభ్యర్థుల ఎంపిక చాలా కీలకం. ఒకవేళ కానీ అభ్యర్థుల ఎంపికలో తప్పు చేస్తే మనం కొన్ని సీట్లు పోగొట్టుకునే పరిస్థితికి వస్తాం. ఆ యాంగిల్లో ఆలోచించినప్పుడు నేను చాలా ఎక్సర్సైజ్ చేశాం. ఈరోజు ఎప్పుడైతే NDAతో మనం పొత్తు పెట్టుకున్నామో, భాగస్వాములయ్యామో, అప్పుడు మీరు చూస్తే లోకసత్తా లాంటి పార్టీ కూడా మనకు సహకరించే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు రాజకీయాల్లో బాగా ఎఫెక్టివ్గా పోటీ చేసిన వ్యక్తులు ఈరోజు స్వచ్ఛందంగా ముందుకొచ్చి NDA రావాలి, ఈ రాష్ట్రంలో న్యాయం జరగాలని ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు. 3 రాజకీయ పార్టీలు కూడా అవస్థపడుతున్నాం. సోషల్ రీఇంజనీరింగ్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక యాస్పిరేషన్ ఉంది, వ్యక్తులకు యాస్పిరేషన్ ఉంది, కొన్ని వర్గాలకు కులాలకు యాస్పిరేషన్ ఉంది, వాళ్ళు కూడా ఫుల్ఫిల్ చేయకపోతే వాళ్ళు కూడా ఫుల్గా ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కాలేరు, మన మీద విశ్వాసం రాదనే ఉద్దేశంతో ఆ ఎక్సర్సైజ్ చేశాం. ఆ ఎక్సర్సైజ్ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ BCలు కానీ ఇంకా మిగిలిన వర్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధ్యయనం చేసుకుని తగిన ప్రాతినిధ్యం ఇవ్వడానికి అన్ని విధాలా ప్రయత్నం చేశాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే కొత్తగా రాజకీయాల్లో పొలిటికల్ రీఇంజనీరింగ్ కూడా చేయాల్సి వస్తుంది. నేను కొత్త వర్డ్ వాడుతున్నాను.